ఆ నియోజకవర్గం టీడీపీలో ఆ పార్టీ నేతలు గందరగోళం సృష్టిస్తున్నారా నేత టికెట్ తనదేనని ప్రకటనలు చేస్తూ పార్టీ క్యాడర్ ను అయోమయంలోకి నెట్టేస్తున్నారా ఒక్క నియోజకవర్గంలో నాలుగు ఆఫీసులు పెట్టుకుని కార్యకర్తలకు పరీక్ష పెడుతున్నారా ఇంతకీ అక్కడ ఏం జరుగుతోంది ఒకప్పుడు టీడీపీకి కంచుకోటగా ఉన్న నంద్యాలలో ఇప్పుడు ఆ పార్టీ అయోమయంలో ఉంది నేతలు ఎక్కువయ్యారు కానీ కార్యకర్తలకు అండగా నిలిచేవారు లేరు ఎన్నికలొస్తే టీడీపీ జెండా ఎగిరేలా విజయం సాధించేలా చిత్తశుద్దితో పనిచేసేవారు లేరు రెండు వేల పదిహేడు ఉప ఎన్నికల్లో టీడీపీ గెలుపు కోసం వందల కోట్ల రూపాయల అభివృద్ది పనులకు హామీ ఇచ్చి మంత్రివర్గం రాష్టంలోని అత్యధిక ఎమ్మెల్యేలు మొత్తం మకాం వేసి కోట్లు కుమ్మరించాల్సి వచ్చింది ఆ తర్వాత జరిగిన రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మున్సిపల్ జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల్లో పరువు నిలిచే విధంగా కూడా టీడీపీ స్థానాలు దక్కించుకోలేకపోయింది పార్టీ బలోపేతాన్ని నేతలు పట్టించుకోవడంలో వెనకబడుతున్నారు కానీ ఎన్నికల్లో టికెట్ తనకంటే తనకని పోటీ పడడంలో మాత్రం నంద్యాలలో ముందున్నారు వీళ్లు వాళ్లు అనే తేడా లేదు నంద్యాలలో టీడీపీ ముఖ్య నేతలంతా ఇదే ఫాలో అవుతున్నారు తాజాగా భూమా నాగిరెడ్డి తనయుడు భూమా విఖ్యాతరెడ్డి నంద్యాల టికెట్ పై చేసిన వ్యాఖ్యలు నంద్యాలలో మరోసారి చర్చకు దారితీశాయి నంద్యాల టికెట్ రేసులో తాను ఉన్నానంటూ భూమా విఖ్యాతరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు గతంలో నంద్యాల మాదే ఆళ్లగడ్డ మాదే అంటూ భూమా అఖిల వ్యాఖ్యలు చేశారు భూమా విఖ్యాతరెడ్డికి ఎమ్మెల్యేగా పోటీ చేసే వయసు రాలేదన్న ప్రచారం ఉన్న నేపథ్యంలో దానికి వివరణ ఇచ్చారు విఖ్యాత సరైన వయసు లేదనేది గిట్టని వారు సృష్టించిన అపోహాని ఎన్నికల్లో పోటీకి తాను అర్హుడినే అన్నారు భూమా విఖ్యాతరెడ్డి తన తండ్రి భూమా నాగిరెడ్డి రాజకీయ జీవితాన్ని నంద్యాలలోనే ముగించారని గుర్తు చేశారు తాను ఇక్కడి నుంచే ప్రారంభిస్తానన్నారు భూమా విఖ్యాతరెడ్డి పార్టీ నేతలు కార్యకర్తలు మూడు టీడీపీ ఆఫీసుల్లో ఎక్కడికైనా వెళ్లవచ్చని క్లారిటీ ఇచ్చారు ఇక భూమా కుటుంబంలోనే అఖిల బ్రహ్మానంద బ్రహ్మానందరెడ్డి నంద్యాల టికెట్ ఆశిస్తున్నారు ఇక మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి మాజీ మంత్రి ఫరూక్ మాజీ ఆర్ఐసీ చైర్మన్ ఏవి సుబ్బారెడ్డి కూడా టీడీపీ టికెట్ కావాలంటున్నారు ఇక అవకాశం తనకు వస్తుందేమోనని ఫరూక్ కుమారుడు ఫిరోజ్ కూడా క్యూలో ఉన్నారు ఈ మొత్తం వ్యవహారం టీడీపీ గ్యాడర్ను అయోమయంలో పడేస్తోంది క్యాడర్ ఎవరి దగ్గరికి వెళ్లాలో అర్థం కాక గందరగోళంలో పడ్డారు ఇప్పుడే ఇలా ఉంటే ఎన్నికల నాటికి టీడీపీలో నంద్యాల టికెట్ ఫైట్ పార్టీలో కోల్డ్ వార్కు దారితీయడం ఖాయమన్న చర్చ జరుగుతోంది